మానవులకు ఉండే అనేక ఈటి బాధలు, అది ఆర్థిక బాధలు అనవచ్చు, మానసికమైన బాధలు, అనారోగ్య సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, అట్లాగే ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, దీంతోపాటు ఎదటి వాళ్ళ శత్రువుల్ని ఎలా కంట్రోల్ చేయాలి, శత్రువులు పెట్టే చేతబడి బాణమతిని ఎలా నిర్వీర్యం చేయాలి అనే దాంట్లో ప్రజల యొక్క, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజల యొక్క మానసిక పరిస్థితులు, వాళ్ళ నిరక్షరాస్యత, పేదరికం, మూఢ నమ్మకాల మీద ఉన్న నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని అనేక సంవత్సరాలుగా తమ దందాన్ని సాగిస్తున్న 22 మంది మంత్రగాళ్ళు, మంత్రగత్తెలు, వాళ్ళు సోర్సరీ విచ్క్రాఫ్ట్ అంటారు ఇంగ్లీష్లో, ఈ చేతబడి బాణామతి ఇవన్నీ చేస్తూ ప్రజలను మోసగిస్తూ ప్రజల్ని ఒక రకంగా ఆ క్రోధాలు ఇవన్నీ కోపాలు పెంచుకుని హత్యలు చేయించడం లేకపోతే హత్యలకు గురి కావడం లాంటి కార్యక్రమాలకి ప్రజలు లోనవుతున్నారు. దీన్ని వీళ్ళు ఆసరాగా చేసుకుని ధనార్జనే ప్రథమ ధ్యేయంగా ఉంటూ ప్రజలను మోసగిస్తున్న 22 మందిని ఈరోజు రామగుండం కమిషన్ రేట్లోని అడిషనల్ డీసీపీ అశోక్ గారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ సిసిఎస్ సీఓలు వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న తావీదులు, మంత్ర తంత్రాలకి వాడే పూజా సామాగ్రి, ఆ మంత్రాలు తంత్రాలు నేర్పే పుస్తకాలు, సాహిత్యం, ఎముకలు, విభూతి, గవ్వలు, ఈ పూసలు దండలు సీజ్ చేయడం జరిగింది.